గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ సైనసైటిస్, ఆస్తమా, అలర్జీ. ఇవి రావడానికి కారణాలు ఏంటి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వివరించడానికి డాక్టర్ అర్చన గారు జాయిన్ అవుతున్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు లైఫ్ లైన్. నమస్తే. ముందుగా సైనసైటిస్ దీనికి అసలు ట్రీట్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? సైనస్కి బేసికలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రీట్మెంట్ ఈ రోజుల్లో అంటే కనుక మనకి హోమియోనే గుర్తొస్తుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో అంటే హోమియోపతి అంటే చాలా వరకు అవేర్నెస్ రావడం కానీ తర్వాత ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ అని జనాలలోకి అర్థం అవ్వడం వల్ల చాలా వరకు అంటే నాట్ ఓన్లీ ఫర్ ద సైనస్ ఎనీ మేజర్ కండిషన్స్ లైక్ ఇప్పుడు మనం ఎలర్జీస్లోనే తీసుకుంటే మామూలుగా రెస్పిరేటరీ ఎలర్జీస్ కానీ డస్ట్ ఎలర్జీస్ కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ నార్మల్గా వచ్చే అక్యూట్ ఇన్ఫెక్షన్స్కి కానీ మామూలుగా ఈ ఎలర్జిక్ రైనైటిస్కి కానీ సైనస్కి ఆస్తమాస్కి ఎనీ స్కిన్ ఎక్సిమాస్ డెర్మాటైటిస్ లాంటి కండిషన్స్ ఎవ్రీ కండిషన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎలర్జీస్కి హోమియో అనేది బెస్ట్ అని నేను యాజ్ అ హోమియోపతి డాక్టర్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే దెర్ వోంట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అట్ ద సేమ్ టైం పర్మనెంట్గా తగ్గటం, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకి బేసిక్గా ఈ ఎలర్జీస్ కానీ సైనస్ కానీ రావడానికి ముఖ్య కారణం ఒకటి ల్యాక్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ల్యాక్ ఉంటుందో ఫస్ట్ మనం హోమియోలో వేసే ఫస్ట్ మెడికేషన్ ఇమ్యూనిటీని కొంతవరకు బూస్టప్ చేయటం. సో చేసిన తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న అలర్జిక్ టెండెన్సీని తగ్గించడం, ఇన్ఫెక్షన్ని తగ్గించడం అనేది చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ ఆటోమేటిక్గా పెరిగింది అంటే డెఫినెట్గా వాళ్ళు ఊరికనే సిక్ అవ్వడం కానీ ఊరికనే బయట నుంచి వచ్చే ఓవర్ స్టిమ్యులెంట్స్కి బాడీ ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కమ్యూనికబుల్ డిసీజెస్కి రాకుండా ఉండటం, బాడీ కొంత దృఢత్వంగా ఉండేటట్టుగానే మనం ఫస్ట్ నుంచి మెడిసిన్స్ వేయడం జరుగుతుంది హోమియోలో. సో డెఫినెట్గా హోమియో స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి తొందరగానే అంటే కొన్ని కండిషన్స్లో లేట్ అయినప్పటికీ బట్ ఇలాంటి సైనస్ కండిషన్స్ కానీ అలర్జిక్ కండిషన్స్కి ఏంటంటే మనకి ఫస్ట్ మంత్ నుంచి కూడా మెడికేషన్స్ ప్రభావం అనేది బాడీ మీద ఉంటుంది కాబట్టి హోమియోస్ ఆర్ బెస్ట్ అని చెప్తారు. సైనసైటిస్ యొక్క సివియర్ కండిషన్ అంటే ఎలా ఉంటుందన్నారు, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారండి? యా ఎనీ ఇప్పుడు సైనస్ని సివియర్ కండిషన్ అని ఎప్పుడు యూస్ చెప్తాము అంటే బేసికల్లీ ఒక సైనస్ ఎఫెక్ట్ అయింది అంటే అది పెద్ద మేజర్ ఏం కాదు, బట్ కొన్నిసార్లు అక్యూట్ సైనస్ కూడా ఉంటూ ఉంటుంది. సిమ్టమ్స్ యొక్క సివియారిటీని బట్టి ఎన్ని రోజులుగా వాళ్ళు సఫర్ అవుతున్నారు సైనస్ని అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అది ఒక సైనస్ ఎఫెక్ట్ అయిందా మల్టిపుల్ సైనసెస్, అంటే యూజువల్గా మనకి ముఖంలో 4 సైనసెస్ ఉంటుంది, అందులో అన్ని సైనస్లు ఎఫెక్ట్ అయ్యేదాన్ని అంటే పాన్ సైనసైటిస్ అంటాం. సో దీనిలో 4కి 4 ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే కనుక కొంత సివియర్గానే కండిషన్ అనేది ఉంది అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం సిమ్టమ్స్ కూడా చాలా రికరెంట్గా రావటం, అట్ ద సేమ్ టైం మనకి తల బరువుగా అనిపించటం కానీ ముక్కు ఊరికనే దిబ్బడ వేసినట్టుగా స్టఫీ నోస్ అనిపించటం, ఊరికనే థ్రూఅవుట్ ద ఇయర్ కోల్డ్ ఉన్నట్టుగానే ఉంటుంది, ముక్కు నుంచి మాట్లాడుతున్నట్టుగా గొంతు బొంగుర పోవడం కానీ తల బరువుగా అనిపించడంతో పాటుగా తల నొప్పి అనేది ఉండటం, తర్వాత పోస్ట్ నేజల్ డ్రిప్ అంటే మనకి శ్లేష్మం అనేది బయటికి రాకుండా గొంతులోనే వెళ్ళిపోతూ ఉంటుంది, బయటకి ఎంత స్పిట్ అవుట్ చేద్దామన్నా కూడా అది లోపల లోపలే ఉంటూ అడ్డుకున్నట్టుగా దానివల్లనే హోర్స్నెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి సైనస్ బాగా ముదిరిపోయినప్పుడు మనకి ఎక్కువగా ఈ ఫ్రాంటల్ సైనస్ కానీ ఎస్పెషల్లీ మాస్టోయిడ్ అంటే మనకి ఎథిమోడల్ స్పినోడల్ సైనస్ ఇలా మ్యాక్సిలరీ సైనస్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా కొంతవరకు ఇన్నర్ ఇయర్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ముక్కు నుంచి ఇయర్కి కూడా కనెక్షన్ స్టేషన్ ట్యూబ్ ద్వారా ఉంటుంది కాబట్టి రిపీటెడ్గా ఎవరికైతే స్టఫీనోస్ కంటిన్యూస్గా అలర్జిక్ రైనైటిస్ లాంటి కండిషన్స్ తుమ్ముతూ ఉంటారు, కోల్డ్ కంటిన్యూస్గా త్రూఅవుట్ ద ఇయర్ ఉంటుందో వాళ్ళకి ఇలాంటి ఒటైటిస్ మీడియా కండిషన్స్ కానీ దాని నుంచి పస్ డిశ్చార్జ్ రావటం కానీ టిన్నిటస్ లాంటి కండిషన్స్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. సో ఇది వచ్చింది అంటే మాత్రం చాలా సివియర్గా ఉన్నట్టు, అట్ ద సేమ్ టైం మార్నింగ్ లేవగానే ఫేస్ కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది, ఫేషియల్ పఫీనెస్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అంటే సిమ్టమ్స్ అనేది పెరుగుతున్నాయి, సైనస్ సివియారిటీ పెరుగుతుంది అని చెప్పేదానికి మనకి ఇది ఒక లక్షణం అని చెప్తాం. మెయిన్ థింగ్ సైనస్ ఉందేమో అనుకోవడానికి హెడేక్ ఒకటి, తలబరువు ఒకటి, శ్లేష్మం అనేది ఊరికనే లోపలికి వెళ్తున్నట్టుగా బయటకు రానట్టుగా ఉండటం, ఫేషియల్ పఫీనెస్ అనిపించటం, అప్పుడప్పుడు గొంతులో నొప్పిలాగా అనిపించటం, ఇవన్నీ కూడా మనకి సైనస్ యొక్క లక్షణాలు. ఇంత సివియారిటీ ఉన్నప్పుడు వాళ్ళకి హీలింగ్ టోటల్గా క్యూర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అంటారు? మీ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు ఇంకేమైనా ఇలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా?
అంటే హోమియోతో కాదు ఏ మెడిసిన్ వాడినా కూడా మనకి ట్రీట్మెంట్ అనేది కొంతవరకే చేస్తుంది, 80% వరకు ట్రీట్మెంట్ అనేది చేస్తుంది. కాబట్టి రిమైనింగ్ థింగ్ అనేది ప్రికాషన్స్ అనేది మ్యాండేటరీ. అంటే ఇప్పుడు హోమియో పర్మనెంట్ ట్రీట్మెంట్ కదా, ఇమ్యూనిటీ నుంచి బూస్టప్ చేస్తారని చెప్పేసి కొంతమంది ఊరికని చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు, రిఫ్రిజిరేట్ చేసిన ఫుడ్ ఇమీడియట్గా తీసుకోవటం, పెరుగు లాంటిది ఎక్కువగా తీసుకోవటం, ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ, ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, స్వీట్కి సంబంధించిన పదార్థాలు ఎక్కువ తీసుకోవడం చేస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్లో పూర్తిగా తగ్గుతుందని మేము చెప్పం. డెఫినెట్గా ఈవెన్ హోమియోపతి వాడినా కూడా ఖచ్చితంగా మనకి మెడిసిన్ అనేది 70-80% వస్తుంది. రిమైనింగ్ థింగ్ విల్ బి మీ ప్రికాషన్స్, ఏవేవి చేసుకోవాలని చెప్తాం. అంటే ఇట్లానే చల్లని పదార్థాలకి వాటికి ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకోవద్దని చెప్తాము. అట్ ద సేమ్ టైం డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసింది ఏది తినొద్దని చెప్తాం. పెరుగు కంపల్సరీగా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో వాటితో పాటుగా ఇఫ్ నెససరీ ఏమైనా అవసరం అనుకుంటే జస్ట్ ప్లెయిన్ వాటర్తోనే స్టీమ్ తీసుకోమని చెప్తూ ఉంటాం. ఇవన్నీ ప్రికాషన్స్. సో దాంతో పాటుగా మెడికేషన్ అనేది రెగ్యులర్గా వాడాల్సిందే, ఈవెన్ హోమియో అయినా కూడా. సో ఎలాంటి సివియర్ కండిషన్స్ అయినా, ఈవెన్ పారానాజల్ సైనసెస్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నా కూడా మనకి మెడికేషన్తో పాటుగా మనకి ప్రికాషన్స్ తీసుకుంటే మనం 90-95% బెటర్మెంట్. పర్మనెంట్ క్యూర్ ఉంటుంది అని మీరు చెప్తుంటారు, రికరెన్స్ ఏమైనా ఉంటుందా అంటారా? మళ్ళీ వచ్చే ఛాన్స్? యా, రికరెన్స్ అంటే ఏదో చెప్తున్నాను కదా, మళ్ళీ తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ సిటీపిఎన్ఎస్ చేయించాం, కంప్లీట్గా జీరో సైనసెస్ ఉంది, అసలు ఏం సైనసైటిస్ లేదు ఎక్కడ కూడా, ఎలాంటి ఇష్యూ లేదు. బట్ అయినా కూడా కొంతమంది ఏం చేస్తుంటారు, పోస్ట్ మెడికేషన్ తగ్గిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ అదే ఫుడ్ ఐటమ్స్ ఏదైతే అవాయిడ్ చేయమని చెప్తామో అది తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ప్రాబ్లం లేదు, లైఫ్ టైం మొత్తం కంప్లీట్గా జీరో చేయాలని లేదు, బట్ అప్పుడప్పుడు తీసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ రెగ్యులర్ ఆన్ ది బేసిస్లో తీసుకుంటే మాత్రం కుడ్ బి ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్, ఈవెన్ హోమియో వాడినా కూడా. ఎవరైతే ఇప్పుడు మేము చెప్పే ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ ప్రాపర్గా ఎక్సర్సైజెస్ ఆర్ ప్రాణాయామం లాంటిది చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి 99% అనేది రికరెన్సీ రాదు. ఒకవేళ ఫుడ్ కానీ డైట్ కానీ, అంటే మేము చెప్పింది సరిగా వినక, సరిగా అంటే పోస్ట్ మెడికేషన్ తగ్గిపోయిందని నెగ్లెక్ట్ చేస్తారో, వాళ్ళకి సివియారిటీ అనేది ఎక్కువగా లేకపోయినా ఒక 10-15% మళ్ళీ రీఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. పిల్లల్లో వస్తే కనుక ఏం చేయాలంటారు? వాళ్ళ స్టడీస్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి, పేరెంట్స్ కూడా చాలా కన్సర్న్ ఉంటుంది, ఏం చేయాలి? యా, పిల్లల్లో ఏంటంటే బేసికల్లీ వాళ్ళు తినే ఫుడ్ నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి అంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. కొంతమందికి ఓపెన్ ప్లేస్ ఉంటుంది, సో అలాంటి కండిషన్స్లో ఊరికే వాళ్ళకి డస్ట్ ఎలర్జీస్ ఎక్కువగా ప్రోన్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే బేసికల్లీ ఆ ఏజ్లో ఇమ్యూనిటీ కొంత తక్కువగానే ఉంటుంది వెన్ కమ్ టు ద నార్మల్ అడాలసెన్స్కి వచ్చినప్పుడు, టీనేజ్కి వచ్చేటప్పటికి. సో ఈ 0-5-7 ఇయర్స్ అప్పుడు చాలా వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, అందుకే పిల్లలు చాలా వరకు రైనీ అండ్ వింటర్ సీజన్స్లో కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే స్కూల్కి వెళ్ళంగానే దెల్ గెట్ విత్ కోల్డ్ కానీ కాఫ్ ఫీవర్, అక్యూట్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. సో ఎందుకు వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. కాబట్టి ప్రాపర్గా మెడికేషన్ అనేది మనకి హోమియోలో యాజ్ అ ప్రివెంటివ్గా కూడా వాడుకోవచ్చు. అంటే అలర్జీస్ రాకుండా కానీ ఇమ్యూనిటీ అనేది పెరిగేటట్టుగా, ఊరికనే కొంతమందికి పాలన్ సీజన్లో కానీ లేకపోతే ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం, ఈవెన్ పెట్ ఇంట్లో ఉన్నా కూడా దెల్ గట్ దట్ కండిషన్స్ ఆఫ్ అలర్జీస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా, అంటే పుట్టిన వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కూడా హోమియో అనేది వాడుకోవచ్చు అండి, అలాంగ్ విత్ అన్ అదర్ మెడిసిన్స్ టు. అంటే హోమియో వాడేటప్పుడు ఎమర్జెన్సీలో ఏది వాడకూడదు అని ఏం లేదు, వేరేది కూడా వాడుకోవచ్చు, అరగంట గ్యాప్ ఇచ్చి వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఏ రాత్రిలో ఎప్పుడు ఎఫెక్ట్ అవుతారో చెప్పలేం. సో అలాంటప్పుడు వెంటనే మీకు హోమియో డాక్టర్ అనేది అవైలబుల్ ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతీది కూడా మనం ఈవెన్ అక్యూట్స్లో హోమియో ఏంటంటే కాజిటివ్ ఫ్యాక్టర్ని బట్టి వేస్తాం, ఆ మందు మీ దగ్గర ఉండకపోవచ్చు ఈవెన్ తో మేము ఎస్ఓఎస్ అవన్నీ ఇచ్చినా కూడా. సో అలాంటి కండిషన్స్లో ఎమర్జెన్సీలో వాళ్ళకి ఫీవర్ టెంపరేచర్ పెరిగింది, కోల్డ్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనం డెఫినెట్గా ఫీవర్కి అయితే పారాసిటమాల్, సెట్రిసిన్ ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. వెంటనే మళ్ళీ మార్నింగ్ అవ్వగానే డాక్టర్ని కన్సల్ట్ అయితే సరిపోతుంది. సైనసైటిస్ చెప్పారు, ఆస్తమా గురించి ఏమంటారు? ఆస్తమా కూడా హోమియోపతి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చుంటారా? ఇన్హేలర్ లేనిదే కష్టం అనే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? యా, ఇన్హేలర్స్ అనేది ప్రతి కండిషన్స్లో ఉంటుందని ఏం చెప్పలేము ఆస్తమాస్కి. బట్ మోస్ట్లీ అంటే స్పైరోమెట్రీ ద్వారా చెక్ చేసిన తర్వాత ఎంత సివియారిటీ ఉందనే దాన్ని బట్టి దెల్ గో విత్ ఇన్హేలర్స్. సో ఇన్హేలర్స్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత అది మోస్ట్లీ అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి కమింగ్ వింటర్, చలికాలంలో ఎక్కువగా ఉంటుంది, చాలామంది ఎక్కువగా ఇన్హేలర్స్ ఆ టైంలో తీసుకుంటూ ఉంటారు. అదే సమ్మర్ సీజన్లో ఏంటంటే పెద్దగా అవసరం ఏమీ పడదు. సో ఈవెన్ హోమియో వాడేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ మా దగ్గరికి ఇన్హేలర్స్ వరకు వాడుతున్నారు, మార్నింగ్ 2 పఫ్స్, మధ్యాహ్నం 1, ఈవినింగ్ 1 తీసుకుంటే ఇమీడియట్గా స్టాప్ చేయమని చెప్పం.
అది మెల్లమెల్లగా టేపర్ చేసుకుంటూ వస్తూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కంప్లీట్గా జీరో చేసి హోమియోడోసిస్ని పెంచుతూ వాళ్ళ అంటే టోటల్గా పర్మనెంట్గా ఏవైతే ఎయిర్వేస్ కన్స్ట్రిక్షన్స్కి గురవుతుందో అది ఓపెన్ అయ్యేటట్టుగా విల్ గివ్ ద మెడిసిన్. ఆస్తమా అనేది లైఫ్ థ్రెటనింగ్ వరకు వెళుతుందంటారా? డెఫినెట్లీ, ఇఫ్ అది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే సాచ్యురేషన్ కంప్లీట్గా పడిపోయింది, లంగ్ కెపాసిటీ తగ్గిపోయింది అంటే డెఫినెట్గా చనిపోయే కేసెస్ కూడా ఉంటాయి. బట్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే, ఎవరైతే రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడుతున్నారో, లాంగ్ టర్మ్లో ఇన్హేలర్స్ వాడినా చనిపోతారని ఏం లేదు, బట్ ఆ టైంలో పాసిఫికేషన్ అంతే. సో కాకపోతే ఎవరైతే వస్తున్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే టోటల్గా కన్స్ట్రక్షన్ అయ్యి అసలు ఎయిర్ వెళ్ళదు రాదు కాబట్టి టోటల్గా చోకింగ్ అయిపోతుంది. అయిపోతున్నప్పుడు గాలి వెళ్ళడం, గాలి శ్వాస తీసుకోవడానికి రానప్పుడు డెఫినెట్గా డెత్ విల్ అకర్. ఇమ్మీడియట్గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటారు? వాళ్ళు అంత సివియర్ సిచ్యువేషన్లో ఉన్నారు, వెళ్ళట్లేదు, ఈవెన్ ఇన్హేలర్ ఇస్ నాట్ వర్కింగ్ అన్నప్పుడు. ఇన్హేలర్స్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, కాకపోతే ఒక 2 పఫ్స్ బదులు 3 పఫ్స్ 4 పఫ్స్ వేసుకుంటారు. 3 టైమ్స్ 4 టైమ్స్ వేసుకోవాలి. మరీ అవసరం అనుకుంటే నెబులైజేషన్ ఇమీడియట్గా పెట్టుకోవాలి. ఇంకా అక్యూట్, కొంతమందికి క్రానిక్ కండిషన్ ఆఫ్ ఆస్తమ ఉబ్బస వ్యాధి ఉంటుంది, బట్ అక్యూట్గా బాగా పెరిగిపోతూ ఉంటుంది, అప్పుడు ఏంటంటే ఇమీడియట్గా హాస్పిటలైజ్ అవ్వాల్సిందే. అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ మనం పెడతాం కదా, మాస్క్ ఎన్ని లీటర్స్ అవసరం అవుతుంది అనే దాన్ని బట్టి మనం దెల్ డిసైడ్. అంటే ఇప్పుడు హోమియోలో అంటే మనకి ఆక్సిజన్ సిలిండర్స్ ఇలా హాస్పిటలైజేషన్ అనేది ఈ ఇప్పుడు ఉన్న క్లినిక్స్లో ఉండదు కాబట్టి డెఫినెట్గా ఎనీ ఎమర్జెన్సీస్లో దే కెన్ గో విత్ అన్ అదర్ సిస్టమ్. ఏజ్ రిలేటెడ్ అంటారా, హెరిడిటరీ వల్ల కూడా వస్తుంటారా? అంటే ఆస్తమా ఇట్స్ నాట్ అ ఏజ్ రిలేటెడ్ ఏం కాదు, బట్ హెరిడిటరీ అంటారా అంటే ఎస్, డెఫినెట్లీ హెరిడిటరీ అయితే ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ ఫ్యామిలీలో ఎంతమందికి ఎఫెక్ట్ అయిందంటే మాత్రం, అంటే సేమ్ జనరేషన్ అని కాకుండా నెక్స్ట్ కమింగ్ జనరేషన్ 2-3 జనరేషన్స్ కూడా ఆపోజిట్ జెండర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అండ్ డెఫినెట్లీ బ్రాంకిల్ ఆస్తమా ఇస్ అ హెరిడిటరీ కండిషన్. ఇంకా ఆస్తమాలో ఏమైనా టైప్స్ ఉన్నాయంటారా మీరు చెప్పేది? టైప్స్ అని ఏం చెప్పలేం కానీ ఇట్స్ లైక్, అంటే ఒక్కొక్క ప్రొఫెషన్ని బట్టి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎక్కువగా లైక్ ఇప్పుడు గ్యాసెస్ ఫ్యూమ్స్ కానీ అలాంటివి ఎక్కువగా ఇన్హేల్ చేసే కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫార్మాసిటికల్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి అది లాంగ్ టర్మ్లో తీసుకొని ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆస్తమాస్ వస్తాయి. కొంతమందికి బాగా బరువులు మోసే జాబ్స్ ఉంటూ ఉంటుంది, సో అలాంటి వాళ్ళు లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు అథ్లెట్స్ కానీ లేకపోతే ఏదైనా జిమ్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు బాగా బరువులు ఎత్తడం కావచ్చు, లేకపోతే బాగా రన్ చేయడం వల్ల ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమాస్ అంటూ ఉంటాం. ప్రొఫెషనల్ వైజ్గా అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క వృత్తిని ప్రకారంగా కొంతమందికి ఇప్పుడు నార్మల్గా అంటే ఎలర్జిక్ టెండెన్సీ బాగా ఎక్కువైపోయి ఈవెన్ ఓన్లీ పోలెన్తో అంటే డస్ట్ కానీ, దుమ్ము ధూళి ఇంట్లో ఉండే బూజు వల్ల కూడా వచ్చే ఆస్తమా అంటే మనం డస్ట్ పోలెన్ ఆస్తమాస్ అంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం క్రానిక్గానే అక్యూట్గానే తీసుకుంటే అక్యూట్ ఆస్తమాస్ అండ్ క్రానిక్ ఆస్తమాస్ ఉంటాయి. అక్యూట్ ఆస్తమా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఈవెన్ ఫ్రీక్వెంట్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనప్పుడు, ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ కొంచెం బ్రెత్లెస్నెస్ ఉండడం, లేదంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంత, ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అయిన రోజే ఒక 1-2 డేస్ కొంచెం వీజింగ్ కఫ్ రావటం ఇలా ఉంటూ ఉంటుంది. సో అది లాంగ్ టర్మ్లో అలానే ఉంటుందంటే ఇట్స్ అ క్రానిక్ కండిషన్స్. అంటే సో ఆస్తమా కానీ సైనసైటిస్ కానీ ట్రిగ్గర్ చేసే అంశాలు అంటే ఏం చెప్తారు, ఎలాంటి విషయాలు? అలర్జీసేనా, అలర్జీస్ వల్ల ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారా? డెఫినెట్గా ఎనీ ఇరిటెంట్స్, అంటే ఇప్పుడు నార్మల్ ఇరిటెంట్స్ అంటే వీ కెన్ సే లైక్ ఇప్పుడు నేను అన్నట్టుగా దుమ్ము ధూళి ఎక్కువ రోజులుగా ఎక్స్పోజ్ అవ్వడం కానీ, గ్యాసెస్ ఏదైనా కెమికలైజ్డ్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ, ఈవెన్ రైతులు అయితే పెస్టిసైడ్స్ని ఎక్కువగా ఇన్హేల్ చేసినప్పుడు కానీ, తర్వాత ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కానీ ఇలాంటి కండిషన్స్, ఎస్పెషల్లీ పాలన్ సీజన్లో పాలన్ గ్రెయిన్స్ వల్ల కానీ, ఈవెన్ కొంతమందికి ఏంటంటే ఈవెన్ ఇంట్లో ఓపెన్ ప్లేస్ ఉంది, ఇంటి చుట్టూతో ఓపెన్ ప్లేస్ ఉంది అన్నప్పుడు డస్ట్ వల్ల కానీ, అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్న కండిషన్స్లో కానీ, తర్వాత పెట్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఈవెన్ కాక్రోచెస్ ఎక్కువగా ఉన్న ఏరియా అంటే అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. అట్ ద సేమ్ టైమ్ బేసికల్ ఈజ్ అన్ అలర్జెన్స్, ఎనీ అలర్జెన్స్ ఎక్కువగా అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టాన్ని బట్టి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువగా ఈ ఇమ్యూన్ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుందో, హెరిడిటరీ బాగా స్ట్రాంగ్గా ఉంటుందో, వాళ్ళు చేసే వృత్తిని బట్టి, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఓవర్ మెడికేషన్స్ వాడడం వల్ల కానీ, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న, స్మోకింగ్ తీసుకున్న దెల్ గెట్ ఇన్ టు ద అలర్జీస్. సో అలాంటప్పుడు కూడా కుడ్ బి ఛాన్సెస్. ఆస్తమా ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు అంటే డిసిప్లిన్ లేని లైఫ్ స్టైల్లో డిసిప్లిన్ లేకపోవడం వలన, లేకపోతే పొగ త్రాగడం మీరు చెప్పినట్లు, స్మోకింగ్, ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళలోనే అంటారు?
అంటే ఆస్తమాకి డిసిప్లిన్ లేకపోవడం వల్లనే కాదు, కొన్నిసార్లు ఇడియోపతిక్ అంటాం, అంటే అసలు ఎలాంటి హెరిడిటరీ ఉండదు, అలర్జెన్స్ ఉండదు వాళ్ళకి, పాపం ఈవెన్ నార్మల్ అలర్జిక్ రైనైటిస్ ఉండదు, సైనస్ ఉండదు, ఊరికనే సిక్ అవ్వడం కూడా ఉండదు, ఏం మెడికేషన్స్ అనేది ఏం వాడరు, బట్ దే విల్ గెట్ సిడన్లీ, ఎందుకంటే అది అప్పటి వరకు వాళ్ళ బాడీ తట్టుకునే శక్తి ఉన్నంత వరకు తట్టుకుంటుంది, వచ్చేసరికి చాలా సివియర్ కండిషన్స్ ఆఫ్ బ్రాంకియల్ ఆస్థమాస్ వస్తాయి. సో అలాంటి కండిషన్స్ అప్పుడు మనం ఏం చేయలేం, ప్రాపర్గా మెడికేషన్స్, ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటో ఏంటో తెలియదు మనకి. అలాంటప్పుడు బేసికల్లీ హోమియోలో కూడా ఏది వాళ్ళకి సూట్ అవుతుంది, ఎలిమెంట్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి దాని ప్రకారంగా విల్ గివ్ ద మెడిసిన్స్. అదే చాలా కండిషన్స్లో మాత్రం మనకి ఖచ్చితంగా హెరిడిటరీ అయినా ఉండాలి, నేను చెప్పిన ఈ 6-7 కండిషన్స్ అన్నా ఉండాలి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. తర్వాత ఎక్కువగా ఎవరికైతే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లైక్ అలర్జిక్ రైనైటిస్ కానీ, నార్మల్ అలర్జీస్ కానీ, ఈవెన్ డస్ట్ అలర్జీస్ కానీ, తర్వాత సైనస్ కానీ, బాగా ఎక్కువ రోజులుగా ట్రీట్మెంట్ తీసుకోవడం, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకున్న ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది లేకపోవటం, కొంతమంది నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇట్ మైట్ గో ఇన్ టు ద లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. సో డెఫినెట్లీ దే విల్ గో ఇన్ టు ద బ్రాంకియల్ ఆస్థమా. ట్రూ, వెరీ ట్రూ. మీరు చెప్పినట్టు డస్ట్ అలర్జీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అవును, అది అది సివియర్ కేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? దానికి ఇట్ మస్ట్ బి ట్రీటెడ్ అని చెప్తారు. సివియర్ కండిషన్కి డెఫినెట్గా వెళ్తుంది, లాంగ్ టర్మ్ ఆఫ్ డస్ట్ ఎలర్జీస్ ఉంది పేషెంట్, ఇఫ్ నెగ్లెక్టెడ్ అవుట్ ఆఫ్ అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఏం కాదులే డస్ట్కి వెళ్తేనే అవుతుంది కదా. మోస్ట్ ఆఫ్ ద ఆస్థమాస్ కూడా ఫస్ట్ డస్ట్తోనే వస్తాయి, అంటే ఇల్లు దులిపినప్పుడు కానీ, ఏదైనా పొల్యూషన్కి ఎక్కువ వెళ్ళినప్పుడు, సడన్ వెదర్ చేంజెస్, బాగా చల్లని ప్రదేశాలకు వెళ్ళినప్పుడే ఈ రెండు ఎక్కువ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆస్థమా డస్ట్కే ఎందుకు అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో డస్ట్ ఎలర్జీ ఉంది, ఉంది అది నెగ్లెక్ట్ చేస్తున్నారు. డస్ట్కి వెళ్తే తుమ్ములు రావటం, ముక్కు కారడం, కళ్ళు దురద పెట్టడం, స్టఫీ నోస్, ముక్కు లోపల నీరు కారుతున్నట్టుగా ఉండి, ఇవన్నీ ఉంటా ఉంటాయి. సో ఆ కండిషన్స్ ఏముందులైనా ఒక సెట్రిజినో లేకపోతే యాంటీహిస్టమిన్స్ వేసేసుకుంటారు. సో అలా లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అయ్యి ఇట్ మైట్ గో ఇన్ టు ద, అంటే లాంగ్ టర్మ్ అంటే ఎలా అంటే ఇట్స్ లైక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, అంటే 1-2 ఇయర్స్లో ఏమీ రాదు, బట్ 6-7 ఇయర్స్, 8 ఇయర్స్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు వాళ్ళకి వేరే డిసీజెస్ ఏమైనా ఉంటే తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, లేదా వాళ్ళ ఇమ్యూన్ కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినా, డెఫినెట్గా దే విల్ గెట్ ఇన్ టు ద, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని, డైటరీ హ్యాబిట్స్ని బట్టి, స్ట్రెస్ లెవెల్స్ని బట్టి కూడా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ నీడెడ్ అంటారా, అంటే మెడిసిన్ తీసుకోవాలా, లేదంటే ఇనిషియల్ ఈ డస్ట్ ఎలర్జీ ఉంది అని అంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం ఇరిటేషన్ ఇలా ఉన్నప్పుడు మాస్క్లు వేసుకోవడము, లేకపోతే కొంచెం జాగ్రత్తలు పాటించడం, తమ బ్లాంకెట్స్ని వాష్ చేసుకోవడం, నీట్గా మెయింటైన్ చేసే వాళ్ళకి మెడిసిన్ అవసరం అంటారా? అంటే ఒక పాయింట్లో అవసరం ఉండకపోవచ్చు, ఇనీషియల్గా ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఈ ప్రికాషన్స్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకి డస్ట్ పడట్లేదు. ఇప్పుడు మాస్క్ వేసుకుంటున్నారు, ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంటున్నారు, ఫస్టీడియస్గా ఉంటున్నారు, అసలు చల్లనివి ఏమీ తీసుకోవట్లేదు, డస్ట్కి ఏ రకంగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బట్ స్టిల్ దే ఆర్ గెటింగ్ ద సిమ్టమ్స్. అలాంటప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఈవెన్ డస్ట్ ఎలర్జీ సప్రెస్ అయినా కూడా ఇట్ మైట్ గో ఇంట్ ఇప్పుడు మా దగ్గరికి సోరియాసిస్ కేసులు చాలా వస్తున్నాయి. సోరియాసిస్ ఎందుకు వస్తుంది అంటే మేము అంటే పేషెంట్ చెప్పకుండానే మేము అడుగుతుంటే అర్థమవుతుంది, అంటే నాకు చాలా రోజులుగా డస్ట్ ఎలర్జీ ఉంది, చాలా రోజులుగా ఇట్లా సైనస్ ఉంది, లేదు చాలా రోజులుగా నాకు సైనస్ ఉండడం వల్ల లివోసెట్రిజిన్ కానీ యాంటీహిస్టమిన్స్ ఎక్కువగా వాడుతున్నాను, అందుకని నాకు అయ్యే ఛాన్సెస్ ఉందంటే డెఫినెట్గా ఇట్స్ ప్రూవెన్ ఆల్సో. అంటే ఎనీ సప్రెస్డ్ ఎలర్జీస్ విల్ ఇంట్రూడ్ ద స్కిన్, సో ఎనీ స్కిన్ ఎలర్జీస్ సెపరేషన్ అయినప్పుడు రెస్పిరేటరీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వన్స్ వాళ్ళకి డస్ట్ ఎలర్జీయే కదా అని నెగ్లెక్ట్ చేస్తే నార్మల్ ఎగ్జిమాస్ కానీ, డెర్మటైటిస్ కానీ, ఈవెన్ దీర్ఘకాలికమైన వ్యాధి సోరియాసిస్. ఒకప్పుడు సోరియాసిస్ అంటే ఏ అసలు వినిపించేది అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే అమ్మాయిల్లో పీసీఓడి ఎంత కామన్ అయిపోయిందో అట్లా సోరియాసిస్ అనేది 100లో 5-6 మంది అని ఎఫెక్ట్ అవుతుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, ఈవెన్ విటిలిగో కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ ఎందుకంటే ఎనీ ఎలర్జీస్, ఎనీ రెస్పిరేటరీ ఎలర్జీస్ ఆర్ స్కిన్ ఎలర్జీస్ వైసీ వచ్చా, ఇంకా ఒకటి సప్రెస్ చేస్తే ఒకటి, ఎక్స్టర్నల్గా స్టీరాయిడ్ క్రీమ్స్ అప్లై చేసి 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 కూడా దే విల్ గెట్ ఇన్ టు దట్ సెల్స్ డిస్ట్రాక్షన్. సో దానివల్ల సోరియాసిస్ వస్తుంది. ఇంకా ఎలాంటి అలర్జీస్ ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలాంటి కంప్లైంట్స్ వస్తుంటారు? బేసిక్గా ఇప్పుడు మా దగ్గర అంటే రెస్పిరేటరీకి తీసుకుంటే ఈవెన్ చిన్నపిల్లల్లో బ్రాంకైటిస్ కండిషన్స్, అంటే దగ్గు కానీ, COPD క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ, లేకపోతే నార్మల్ ఎలర్జీస్ లైక్ స్కిన్ ఎలర్జీస్, ఎక్సిమా, డెర్మటైటిస్, సెబోరియా, ఇలాంటి యాక్నే కైండ్ ఆఫ్ పచ్యులర్ యాక్నెస్ కానీ, అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి ఆస్థమా కావచ్చు, తర్వాత బ్రాంకెక్టాసిస్ కానీ, ఇలాంటివి రెస్పిరేటరీ గ్రూప్కి సంబంధించిన డిసీజెస్ మనకి హోమియోకేర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అండ్ అట్ ద సేమ్ టైం ఏమైందంటే ఒకప్పుడు హార్డ్లీ 10లో ఒకరికి వచ్చేది కాస్త, ఇప్పుడు ఏంటంటే 10లో 5 మందికి వస్తుంది. అంటే ఆ పర్సంటేజ్ రేషియో అనేది పెరిగింది. అంటే ద పీపుల్ హు ఆర్ ఎఫెక్టింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ ఇష్యూస్ అనేది ఒక 5 ఇయర్స్కి పోలిస్తే ఇప్పుడు, అంటే నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉన్న దాంట్లో 10-15 సంవత్సరాల్లో అప్పుడు ఉన్న కేసెస్తో పోలిస్తే ఇప్పుడున్న కేసెస్ చాలా ఎక్కువ అయ్యాయి. అప్పుడున్న సివియారిటీతో పోలిస్తే ఇప్పుడు సివియారిటీ పెరుగుతోంది. అంటే ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కోవిడ్ లాంటి కండిషన్స్ కావచ్చు, వ్యాక్సినేషన్స్ కావచ్చు, దేని వల్ల అని చెప్పలేము కానీ డెఫినెట్గా అయితే కేసెస్ పెరిగాయని చెప్పాలి. ఇంకా ఫుడ్ అలర్జీస్ గురించి ఏం చెప్తారు? కొంతమందికి వాళ్ళు ఈ ఫుడ్ వల్ల అలర్జీ ఉంది, రియాక్షన్ వస్తుంది అని కూడా తెలియదు. అవును, ఎలా ఐడెంటిఫై? సో అలాంటి వాళ్ళకి, అంటే వాళ్ళకి తెలియట్లేదు, మేము చూస్తున్నాం మేడం మాకు తెలియట్లేదు ఏది తిన్నా ఏం తినకున్నా వస్తుంది అంటుంటారు. వాళ్ళకి స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఐటమ్ని బాడీ మీద వేసి ఇంజెక్ట్ చేసి వాళ్ళు చెక్ చేస్తారు ఏది అలర్జెటిక్గా ఉంటుందని చెప్పేసి. సో దానిలో బేసిక్గా చాలామందికి ఎనీ అలర్జీస్ ఉన్న వాళ్ళకి పీనట్స్ పడవు, అంటే పల్లీలు అంటాం కదా అది చాలా వరకు పడదు. తర్వాత నార్మల్గా పాలెన్, ఇప్పుడు మనకి బూజు కానీ మౌల్స్ కానీ ఇలాంటివి ఎక్కువ పడవు, కాక్రోచెస్ కానీ, తర్వాత పెట్స్ కానీ. అట్ ద సేమ్ టైం స్మోకింగ్, అంటే ఇప్పుడు మన నార్మల్గా మనం నార్మల్ స్మోక్ చేస్తారు కదా అలాంటిది కానీ, తర్వాత ఎక్కువగా మనకి ఇంటి చుట్టూతో ఉండే డస్ట్ కానీ, వీటన్నిటికీ కంపల్సరీగా అలర్జెటిక్ ఉంటారు. ఫుడ్లో తీసుకుంటే ఎక్కువగా వంకాయ కావచ్చు, తర్వాత గోంగూర కానీ, వీటిలో ఎక్కువగా కొంతమందికి మాత్రమే అంటే ఈ బీరకాయ కానీ ఇలా పొట్లకాయ ఒకటి, కొంతమందికి అలర్జెటిక్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అది తినగానే పెదాలు వాసిపోవడం ఇవన్నీ ఉంటుంటుంది. బట్ మోస్ట్లీ అయితే పీనట్స్, పీనట్స్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్ అండ్ మిల్క్ గ్లూటెన్ కూడా చాలా వరకు స్కిన్కి ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మైదా కావచ్చు, ప్యూర్ మైదా, పాలు కావచ్చు, ఇవి కూడా చాలా వరకు తగ్గించితే బెటర్ ఉంటుందండి. సో వాళ్ళకి వాళ్ళు ఉన్న అలర్జిక్ కండిషన్ బట్టి ట్రీట్ చేస్తారు. యా, సో కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతామంటారా? బాడీ రియాక్షన్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంటుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా అలర్జీ తగ్గిపోతుంది, ఆ ఫుడ్ మళ్ళీ మేము తినగలుగుతాం అని చెప్పగలుగుతారా? అంటే అది కూడా డిపెండ్స్ ఆన్ ద కేస్. ప్రతి కేసులో 100కి 100 అష్యూరెన్స్ ఏమీ ఉండదు. ఈవెన్ నార్మల్ అలర్జీస్కి అయినా, ఈవెన్ నార్మల్ అలర్జిక్ రైనటిస్కి అయినా మేము ఇచ్చే అష్యూరెన్స్ మాత్రం ఇంతే తగ్గుతుంది, 80-90% తగ్గుతుంది. తగ్గిపోయింది కదా అని పోస్ట్ మెడికేషన్ మీరు మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే వీ కాంట్ హెల్ప్, మళ్ళీ మీరు ఇక్కడికే రావాల్సి వస్తుందని ముందుగానే చెప్తాం. ఈవెన్ అలర్జిక్ ఆస్తమాస్కి, సారీ అలర్జిక్ రైనటిస్ కానీ సైనస్కి కానీ దాదాపుగా ట్రీట్మెంట్స్ అయితే చాలా వరకు బెటర్గానే ఉంటాయి. బట్ వేరాస్ ఇన్ ఆస్థమాటిక్ కండిషన్స్లో తీసుకుంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అన్ని కేసెస్ పూర్తిగా తగ్గిపోతాయి అనేది ఏం చెప్పలేము. అదే మనం ఫుడ్ అలర్జీస్లో తీసుకుంటే మోస్ట్లీ, అంటే 70-80% మనం మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత దాదాపుగా తగ్గే అవకాశాలు ఉంటాయి. బట్ ఎంత తగ్గినా కూడా మళ్ళీ 1 or 2 ఫుడ్ ఐటమ్స్కి కొంత ఆ ఎలర్జెటిక్ టెండెన్సీ అనేది ఎప్పటికీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అవుట్ ఆఫ్ 100లో మనకి ఒక 50 తగ్గినా ఇంకా 50 తినొచ్చు కదా. సో ఆ 50 పడనివి మాత్రం తినకూడదని చెప్తాము. కంప్లీట్గా వాళ్ళు ఇంకా మొత్తం తినేయవచ్చు అని అయితే అన్ని కండిషన్స్లో జరగదు. సో ఎన్ని రోజులు ఉంటుందంటారు ట్రీట్మెంట్, ఎన్ని రోజులు మెడిసిన్ తీసుకోవాలంటారు? సైనస్కి తీసుకుంటే ఈజీగా 6 months to 1 year అనే చెప్తాము. అది కూడా డిపెండ్స్ ఆన్ ద కేసును బట్టి ఉంటుంది, ఎన్ని సైనసెస్ ఎఫెక్ట్ అయ్యాయి అనే దాన్ని బట్టి, ఓన్లీ సైనసే ఉందా లేకపోతే అంతకుముందు అలర్జీస్ ఏమైనా ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటుంది. నార్మల్ అక్యూట్ అలర్జీస్ అయితే 1-2 months కూడా తగ్గిపోతుంది. బట్ అదే ఆస్తమాకి అయితే ఇట్ టేక్స్ ఇయర్స్, అంటే 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 years కూడా ఉన్న కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్హేలర్స్ మీదనే వస్తాయి. ఇంకా దాన్ని పర్సంటేజ్ పెరుగుతోంది, అయినా తగ్గట్లేదు, ఒక్కసారి కొట్టుకోపోయినా తగ్గట్లేదు, పర్మనెంట్గా హోమియోలో తగ్గిపోతుంది అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ కమింగ్ నా. సో అలాంటి కండిషన్స్లో 2-3 years ఆఫ్ ట్రీట్మెంట్ అయితే అవసరం పడుతుంది. సి ఇప్పుడు ఆస్తమాకి ఏంటి, లైఫ్ టైం మెడికేషన్స్ వాడుకునే కంటే 2-3 years కంటిన్యూస్గా ఒక కోర్స్ లేక మెడికేషన్ అనేది వాడితే మనకి వింటర్స్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది అండ్ సమ్మర్లో ఎలాగో అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ 10% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ బ్రాంకిల్ ఆస్తమస్ విల్ ట్రిగర్ ఇన్ ద సమ్మర్స్ ఆల్సో. సో అలాంటి కండిషన్స్కి కూడా విల్ గివ్ ద మెడిసిన్స్ అండి. పర్మనెంట్ ట్రీట్మెంట్ హోమియోకేర్లో ఉంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. అలాగే ఎందుకు వస్తుంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి మాకు వివరించడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది క్వాలిటీ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.